హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా అండ్ ప్రెస్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ శ్రీరాముడు పుట్టింది నేపాల్లోన అయోధ్యలో కథ అసలు కథ ఏంటంటే రాముడు మా నేపాలి మీ ఇండియన్ కాదు మా దేశంలోనే ధోరి అనే ప్రాంతంలో వాల్మీకి ఆశ్రమం ఉండేది అక్కడే దశరథుడు కామేష్టి యాగం చేస్తే అక్కడే పుట్టాడు అంతే తప్ప ఇండియాలో కాదు ఇండియా ఓ ఫేక్ అయోధ్యను సృష్టించుకుంది ఇది నేపాలీ ప్రధాని ఓలి తాజా వ్యాఖ్య భావనభక్త అనే ఓ కవి ఉండేవాడు ఆయన జయంతి జూలై పదమూడు ఆయన వాల్మీకి రామాయణాన్ని నేపాలి భాషలోకి అనువదించాడు ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్య భారతీయులు విశ్వసిస్తున్నట్లు రాముడు అయోధ్యలో పుట్టలేదు అది అసలు రాముడి జన్మస్థలే కాదు అంటాడు తను స్థూలంగా చూస్తే మన కొందరు భారతీయ నాయకుల్లాగే మతిలైన వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కనిపించినా సరే దాని వెనుక కూడా కొన్ని ప్రయోజనాలు చైనా మార్క్ ధూర్త వ్యూహాలు కనిపిస్తాయి ఇందులో రాముడిని నేపాలి గురుఖాను చేయడం వెనుక కూడా రాజకీయం ఉంటుంది ఇంతకీ ఓలీ కథ ఏంటి అధికారం పంచుకున్న ఇతర పార్టీలతో పడడం లేదు పూర్తిగా చైనా గుప్పట్లోకి చేర్పాడు చైనా చెప్పినట్టే కావాలనే ఇండియాను కెలుపుతున్నాడు తను చైనా రాయబారి హనీ ట్రాప్లో పడిపోయాడని అందుకే చైనా చెప్పినట్టు ఆడుతున్నాడనే వార్తలు ఉన్నాయి ఓలీకి ఇలాంటి చేష్టలు మాటలు కొత్తవేమీ కాదు తను మొదటి నుంచి భారత వ్యతిరేకి ఒక ముఖలో చెప్పాలంటే హిందూ వ్యతిరేకి ఇప్పుడు అదే ధోరణి ఒకటి రెండు గ్రామాలను ఏరియాలను కలిపేసుకుంటూ కొత్త మ్యాప్లు రూపొందించి ఇండియా వైపు ధిక్కారంగా చూడడం చాలా చిన్న విషయం చైనా తన భూభాగంలో రోడ్లు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం కాస్త పెద్ద విషయం ఈసారి భారత జాతీయ పురుషుడినే హైజాక్ చేయడానికి పూనుకున్నాడు సహజంగా హిందూ మత విశ్వాసాలపై వెటకారాలు వ్యాఖ్యలు విమర్శలు చీత్కారాలు కమ్యూనిస్టులకు అలవాటే కదా హిందుత్వ వ్యతిరేకత చైనా అదే కదా చైనా మోచేతి నీళ్లు తాగే నేపాలీ కమ్యూనిస్టు పార్టీలు ఇంతకు భిన్నంగా ఎందుకుంటాయి ఇండియా పట్ల వ్యతిరేకతను పెంచడమే నేపాల్ ప్రధాని ఓలీ లక్ష్యం చాలా రోజులుగా సాగుతున్నది చివరకు గూర్ఖాలు భారతీయ సైన్యంలో చేరవద్దని ఇప్పుడున్నవాళ్లు చైనాకు వ్యతిరేకంగా పోరాడవద్దని పిలుపులు ఇస్తూ ఉంటాయి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు చివరకు రాముడు మనవాడు కానీ ఇండియా మన రాముడిని కూడా హైజాక్ చేసిందని ఓ దిగువ స్థాయి భావనాలను పెంచడం దీని ఉద్దేశం ఇక అసలు విషయానికి వస్తే ఓలీ మాటలు మతి మాలినవి అని చెప్పడానికి రాముడు పుట్టినప్పుడు ఈ నేపాల్ ఇండియా వేరువేరుగా ఉన్నాయా మీవాడు మావాడు అనే కొత్త వాదనే అబ్జర్డ్ నాన్సైన్స్ కోట్ల మంది భారతీయులు నమ్మేది రాముడు అయోధ్యలో పుట్టాడని అసలు విశ్వాసమే దేవుడు దేవుడంటేనే విశ్వాసం దానిని రాజకీయం కోసం బ్రేక్ చేయాలనే ఆలోచన ఫూలిష్నెస్ ఓలీ ఏ కవి జయంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడో ఆ భానుభక్తుడు కూడా తను అనువదించిన వాల్మీకి రామాయణంలో రాముడు అయోధ్యలో జన్మించాడని రాశాడు అంతే తప్ప వాల్మీకి ఆశ్రమంలో పుట్టాడని రాయలేదు అసలు వాల్మీకి ఆశ్రమంలోనే రాముడు పుట్టాడు అనేది కొత్త దురుద్దేశపూరిత వాదన ఎందుకంటే వశిష్ఠుడి సూచనల మేరకు ఋష్య శృంగుడి నిర్వహించిన పుత్రకామేస్ట్రీ యాగం దానికి వాల్మీకి ఏ సంబంధమూ లేదు పుత్రకామిస్ట్రీని నిర్వహించింది ఆశ్రమాల్లో కాదు సాక్షాత్తు దశరథుడి రాజభవనంలోనే ఒకవేళ ఆశ్రమంలోనే యాగం చేసినా సరే దశరథుడి ముగ్గురు భార్యలు గర్భవతులయ్యాక ప్రసవం దాకా అక్కడే ఉన్నారనడం మరో నాన్సెన్స్ వాదన అన్నిటికీ మించి ఓలీ చెబుతున్నట్లు ఆ వాల్మీకి ఆశ్రమం కూడా నేపాల్లో లేదు అది కాన్పూర్ దగ్గర బిత్తూరులో ఉంది ఇది రాముడి కొడుకులు లవకుశల పుట్టిన స్థలం రాముడు సీతను అరణ్యాల్లో వదిలేస్తే ఆమె వాల్మీకి ఆశ్రమంలో తలదాచుకుందని అక్కడే ఆమెకు లవకుశలు పుట్టారనేది రామాయణ గాథ ఆ వాల్మీకి ఆశ్రమం ఇప్పటి కాన్పూర్ దగ్గరలోని బిత్తూరు అనేది ఒక నమ్మకం నోనో అది కర్ణాటకలో ఉండేది అని మరో విశ్వాసం అదే ఈ ఫోటో ఈ స్థలం పేరు అవని ముల్బగలకు పదిహేను కిలోమీటర్ల దూరం చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అక్కడ వాల్మీకి ఆశ్రమం పేరిట ఓ ఘో కూడా ఉంటుంది సీత పుట్టిన జనక్పూర్ నేపాల్లోనే ఉంది అప్పట్లో రవాణా సౌకర్యాలు పెద్దగా లేవు వధువు వరులు దూర ప్రాంతాల నుంచి రావడం ఎలా సాధ్యం అని మరో పిచ్చివాదన ఓలిది ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వధువులను తెచ్చుకోవడం రామాయణ కాలం నుంచి ఉంది పైగా దశరథుడి రాజ్యం వేరు సీతా తండ్రి జనకుడి రాజ్యం వేరు ఆ ప్రకారం చూసినా సరే సీత పుట్టింది నేపాల్లో అయితే రాముడు పుట్టిన ప్రాంతం నేపాల్ అయి ఉండకూడదు మరో విషయం ఏంటంటే ఇదే నేపాల్ సరిహద్దులో సీతామడి ఉంటుంది అక్కడ సీత పుట్టిందని మరో ప్రచారం నమ్మకం సో ఏ రకంగా చూసినా ఓలి వ్యాఖ్యలు వెనుక దిగువ రాజకీయ ప్రయోజనాలు తప్ప రాముడు నేపాల్లో పుట్టాడు అనడానికి ఏ శాస్త్రబద్ధత ఏ పురాణ బద్ధత ఏ హేతుబద్ధత ఏ మతిబద్ధత ఏ మతిబద్ధత ఏ మతబద్ధత లేవు